ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలన్నది వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం బొజ్జావారి తోటలో గల మూడవ సచివాలయంలో ఏపీ టిడ్కో వారి సౌజన్యంతో నిర్మించిన G+3 ఇళ్లకు సంబంధించిన డి ఫారం ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు గండేపల్లి బాబి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంత ఇంటి కల వైసీపీ ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని ఏపీ టిడ్కో వారి సౌజన్యంతో పిఠాపురం గోరస రోడ్డులో నిర్మించినటువంటి సుమారు 900 మందికి పట్టాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని గత టీడీపీ ప్రభుత్వం లబ్ధిదారుల వద్ద నుండి డబ్బులు తీసుకుని కూడా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇల్లు ఇవ్వకపోగా ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అపార్ట్మెంట్లకి అవసరమైనటువంటి విద్యుత్ మరియు త్రాగునీరు ఇతర సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. వచ్చే నెల 25వ తేదీన అన్ని ప్రాంతాల్లోనూ ఇళ్ల స్థలాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో డిసెంబర్ నెలలో ఇళ్ల పంపిణీల పండుగ కార్యక్రమం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు బొజ్జా పెదకాపు, వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా కుల మత వర్గాలకు అతీతంగా మరియు నిష్పక్షపాతంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సర్వే చేసి సచివాలయంలో జాబితా పెట్టి సోషల్ ఆడిట్ చేసి ఇప్పటికే పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది. పారదర్శకంగా ఎంపిక చేయబడిన అర్హుల్లో మీరు ఉన్నందుకు మీ శుభాకాంక్షలు. మీకోసం ఎంతో దృఢంగా అందంగా మరియు నివాసయోగ్యంగా చిరకాలం మన్నేలా నిర్మిస్తున్న G+3 గృహ సముదాయంలోని ఈ ఇల్లు అన్ని వసతులతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వ రాయితీలకు తోడు మీ సొంత స్త్రీ గృహ పిఠాపురం పట్టణంలో గోర్స రోడ్లో G+3 గృహ సముదాయం తిరుగువారిచే నిర్మించబడి చాలా కాలంగా గత ప్రభుత్వంలో ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రజల చేత డబ్బులు కట్టించుకుని అవి పూర్తి చేయకుండా వదిలేసిన సందర్భంలో అవి పూర్తి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టిడ్కో గృహాలపై దృష్టి పెట్టి పిఠాపురం పట్టణంలో నిర్మించిన 864 ఫ్లాట్లు అందరికీ కూడా ఈరోజు పట్టాలు మంజూరు చేసి వాటికి సంబంధించి మొన్న మా గౌరవ శాసన సభ్యులు పెళ్ళిందారు వారి చేతుల మీదుగా కొంతమందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం మూడో సచివాలయం బొజ్జా రామయ్య గారు, నేను ఈ రెండు వార్డులకు సంబంధించి 5-6 వార్డులకు సంబంధించి బొజ్జా దొరబాబు గారు 47 మందికి ఈ టిడ్కో గృహాలకు సంబంధించి పట్టాలను మా చేతుల మీదుగా అందజేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రమాణ పత్రాన్ని పంపించారో అది లబ్ధిదారులు అందరికీ చదివి వినిపించి తొందరలోనే పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే అందరికీ హామీ ఇస్తా ఉన్నారో అది ఈ లబ్ధిదారులు అందరికీ తెలియజేసి త్వరలోనే వారి సొంత గృహ ప్రవేశాలకి వెళ్లే విధంగా పూర్తి అనువుగా తయారు చేసి ఇస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం డబ్బులు కట్టించుకుని పూర్తి చేయకుండా గాలిలో వదిలేసిన ఈ గృహాలను పూర్తి చేయడంలో సౌకర్యాలు కల్పించడంలో కాస్త ఆలస్యమైన మాట వాస్తవమే. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ కరోనా సందర్భంగా ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందుల సందర్భంగా కొంత ఆలస్యం అవడం అయినప్పటికీ ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి సంకల్పంతో అవి పూర్తి చేసి సకల సదుపాయాలతో అందించాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఆ విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 25వ తారీఖున అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నా
పేదవారి కళ దాని అర్హుల జాబితాను కూడా పూర్తిగా తయారైన సందర్భంలో తెలుగుదేశం పార్టీ వారు చంద్రబాబు నాయుడు కోర్టుల ద్వారా అనేక అడ్డంకులు సృష్టించి ఇప్పటి వరకు వాయిదాలు పడుతూ వచ్చింది ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎక్కడైతే కోర్టు అడ్డంకులు ఉన్నాయో అవి తప్ప మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా లబ్ధిదారుల జాబితాల ప్రకారం డిసెంబర్ 20వ తేదీన అందజేయాలని ఆయన డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఈసారి ఎటువంటి మార్పు ఉండకుండా ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని పేదవారి కలను సొంత ఇంటి కలను నిజం చేయాలని అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల గృహాలను ప్రారంభించనున్నారు తొందరలోనే పేదవారందరికీ ఇళ్ళు లేని వారి రాష్ట్రంలో ఉండకూడదు అనే దృక్పథంతో ఆయన ఏదైతే పనిచేస్తా ఉన్నారో ఆ కళ నెరవేరుతుందని చెప్పి అందరూ కోరుకుంటూ లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.